హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ మనకు పిఎం నరేంద్ర మోడీ గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మనకు ఒక పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో ఈ పథకం పేరు వచ్చేసి పిఎం స్వనిధి యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ను అయితే మనకు ప్రారంభించడం అయితే జరిగింది సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే కొందరికి మాత్రమే పదివేల రూపాయలు అయితే ఇవ్వనున్నారండి సో ఈ పదివేలు మనకు ఏంటంటే లోన్ రూపంలో అయితే ఇస్తున్నారండి సో వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తున్నారు సో అలాగే మనకు ఈ పదివేలు అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అలాగే ఈ పదివేలకు సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి సో డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చేసుకోండి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి తెలియదండి సో ఇన్ఫర్మేషన్ సంబంధించి మీరు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు వచ్చిన వార్త అండి ఇది సో కేంద్ర ప్రభుత్వం తీపు అందించింది సో ప్రత్యేకమైన లోన్ స్కీమ్స్ ను ఆవిష్కరించింది సో దీని పేరు వచ్చేసి పిఎం స్వనిధి యోజన కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వీధి వ్యాపారులు సులభంగా అయితే అంది అందించాలని అయితే భావిస్తుంది సో వీధి వ్యాపారులు చిన్న షాప్స్ కలిగిన వారి తక్కువ వడ్డీలకే రుణాలు అయితే లభించనున్నాయి సో కేంద్ర ప్రభుత్వం పిఎం స్వనిధి స్కీమ్ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించిందండి సో అంతేకాకుండా ఈ పథకం కింద రుణం పొందడానికి పెద్దగా కఠినమైన నిబంధనలు ఏమీ లేవు సో ఈ స్కీమ్ కింద గరిష్టంగా పదివేల వరకు అయితే రుణం అయితే పొందవచ్చండి సో దీంతో వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు వడ్డీ రాయితీతో కూడా ఈ లోన్ అనేది పొందవచ్చు సో అంతేకాకుండా తీసుకున్న మొత్తాన్ని క్రమంగా క్రమం తప్పకుండా మీరు చెల్లించినట్లయితే కనుక వడ్డీ భారం అనేది మరింత తగ్గుతుందండి సో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు అలాగే బండ్ల మీద విక్రయించే వాళ్ళు రుణాలకు లాభిస్తాయి సో పండ్ల కూర కూరగాయలు అమ్మేవారు అలాగే లాండ్రీ షాపులు ఉన్న కలిగి ఉన్నవారు సో వీళ్ళకు కూడా ఈ లోన్ సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చండి సో మోడీ స్వనిధి స్కీమ్ ద్వారా ఏంటంటే సో ఏకంగా యాభై లక్షల మంది వీధి వ్యాపారులు ప్రయోజనం పొందుతున్నారని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందండి సో దీనికి సంబంధించి మనకు ఒక వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి సో ఒకవేళ మీకు ఈ లోన్ కనుక కావాలనుకున్నట్లయితే కనుక నేను ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి సో మీరు అక్కడ వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేసి మీరు అక్కడి నుంచి అప్లై అనేది చేసుకోవచ్చండి సో తర్వాత దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పేసి కూడా నేను డీటెయిల్స్ అయితే చెప్తాను సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక సో మీకు అక్కడ ఏంటంటే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందండి అప్లై హియర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు కనుక దాన్ని క్లిక్ చేసినట్లయితే కనుక తర్వాత మీరు వెండర్ కేటగిరీ అయితే చేసుకోవాలండి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాలి తర్వాత సపోర్ట్ డాక్యుమెంట్స్ను అప్లోడ్ అయితే చేయాలి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి తర్వాత మీకు లోన్ అనేది లభిస్తుందండి సో దీనికి సంబంధించి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ అయితే చేయాలండి అలాగే అర్బన్ లోకల్ బాడీస్ జారీ చేసే వెండర్ ఐడి కార్డు వంటివి అవసరం అయితే అవుతాయండి సో మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ అని చేసినట్లయితే కనుక మీకు ఈ పదివేలకు సంబంధించిన లోన్ అనేది మీకు లభిస్తుందండి సో ఈ పదివేల లోన్కి ఏంటంటే మీకు వడ్డీ అయితే ఉండదండి మీరు క్రమం తప్పకుండా మీరు లోన్ అనేది పే చేసినట్లయితే కనుక వడ్డీ లేకుండానే వాళ్ళు లోన్ అనేది కట్టించుకుంటారండి అలాగే మనకు ఈ లోన్స్కి సంబంధించి ఓన్లీ ఎవరైతే వీధిలో వ్యాపారులు అలాగే ల్యాండ్రీ షాప్ ఎవరైతే ఉంటుందో అలాగే మనకు ఎవరైతే వండుల మీద కూరగాయలు అలాగే పండ్లు అమ్మే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు అలాగే ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఉంటారో వీధి వ్యాపారులు కానివ్వండి అలాగే ఏదైనా షాప్స్ పెట్టుకున్నాం వీళ్ళందరూ ఈ లోన్స్కి అయితే వర్తిస్తారండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్